ఆదివారం సత్తుపల్లి పట్టణంలో రావివీర వెంకయ్య భవనం ప్రాంగణంలో సిపిఎం పార్టీ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 75వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జాజిల్ శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగిస్తూ పేద ప్రజలపైన నేటి పాలకులు చేస్తున్నటువంటి ఆగడాలను అరికట్టే దానికోసం పోరాటాలు నిర్వహించడం ద్వారానే దొడ్డి కొమరయ్యకి ఇచ్చే ఘన నివాళి అవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సిపిఎం పట్టణ కార్యదర్శి మోరంపూడి పాండురంగారావు, రావుల రాజబాబు, కుమారస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కువారపు లక్ష్మణ్ తదితర నేతలు కూడా పాల్గొన్నారు. మనం విజువల్స్ లో చూస్తూనే ఉన్నాము, చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి పబ్లిక్ వైబ్ న్యూస్ గారి ఆశయాలు. ఈ రోజు ఈ కేసీఆర్ ప్రభుత్వం గాని బీజేపీ ప్రభుత్వం తొందర తొక్కేస్తా ఉంది. దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పాడు కేసీఆర్ గారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పాడు, కానీ ఉపాధి హామీలో మనందరూ ఉపాధి